అమ్మా నమస్తే అమ్మా నమస్తే సార్ అమ్మా మీ పేరు లక్ష్మండి ఏ ఊరమ్మా బొబ్బలే బొబ్బలేనా మీ సంతూరేనా సంతూరేనండి ఏంటమ్మా ఎన్ని ఏళ్ళుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నావు ఇక్కడ వ్యాపారం చేసి మా 20 దగ్గర చేస్తాను సంస్థ దగ్గర నుంచి చేస్తానండి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావా మరి ఎలా ఉంది వ్యాపారం పరిస్థితులు ఉన్నాయి మీకు వచ్చే ఆదాయం ఎంత వస్తుందండి ఆదాయం ఎట్లాదండి కొంత రేట్ ఎక్కువ అమ్మితే చీప్ అండి రైతుల కార్డ్ రేట్ ఎక్కువ కొంతనము సేల్స్ అయితే సేల్స్ లేవు సరుకు పాడైపోతుంది బేరాలు లేవు ఏదైనా సరే అవ్వట్లేదు ఒకరోజు సరుకు రెండు మూడు రోజులు అమ్మడం అవుతుంది పాడైపో పారడం అవుతుంది తోటలకు అంత గాలిదులు రాలిపోతాయి ఏమి రష్టాలే మరి మీ సొంత పంట ఎట్లేదా అంత రైతుల దగ్గర కొండమేన ఇక్కడ పండినవండి సొంత పంట లేదండి మరి ఎలా దీని బయట మీకు కిట్టుబాటు ధరలు అవ్వండి మీకు ఇలాంటి వ్యాపారం చేస్తే మీకు వచ్చిన ఆదాయం లేదు కదమ్మా మరి ఎలాగా మరి పోషకర్త నేట్లేదు తప్పన పరిస్థితి చేస్తే అప్పులు పోలవుతుంది మళ్ళీ చేసుకొని खाली మరి అంత కష్టపడి మరి చిన్నప్పటి నుండి పెద్దోల నుంచి చేసి చదివించి వెని చేసేటప్పటికి వాళ్ళకి జాబులు లేకపోతే ఎంత బాధలు పడతారు మరి బాధలు పడతారు ఎవరు తెలుసుకుంది గవర్నమెంట్ తెలుసుకుంది నేను మాట్లాడి పది ఏమైనా ఎస్సీ వాళ్ళు తక్కువ రిజర్వేషన్ అన్ని ఉన్నాయి అన్ని వస్తాయని చెప్తారు ఎస్సీ వాళ్ళకి ఏటి రావట్లేదు ఎంతవరకు మరి ఆ జాబ్ కోసం ఎప్పుడైనా ట్రై చేశారమ్మా మీ అబ్బాయి ట్రై చేసుకునే ఉన్నాడు పాప 5 సంవత్సరాల కాంచి చదివి 5 సంవత్సరాలు అవుతుంది 5 సంవత్సరాలు ట్రై చేస్తాను ముందుకెత్తాను లాక్కుంత నంచలేదు మీ మీద నంచలు కట్టగలం అంటే నంచాలు అడుగుతున్నారు ప్రతి నంచాల కోసం రాట్లే జాబ్ల కోసం ఇంకేంటి అంటే ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకి జాబ్లు ఇచ్చినట్టు లేకపోతే లేదంట నేను అట్లా అంతే మరి ఎలాగమ్మా ఇప్పుడు ఇన్న జగనన్న ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ఎవరికైనా అయ్యా మాకు ఇలాగ జాబ్లు అయ్యలేదు అయ్యా మాకు జాబ్లు చూడండి అయ్యా మేము ఎంత కష్టపడి మా పిల్లల్ని చదివించామని ఎప్పుడైనా అడిగారా మీరు మేము అక్కడికి వెళ్ళి అడగలేదు బాబు అన్నిటికీ కంప్లైంట్ అన్నిటికీ ఆన్లైన్ చేయడము అప్లికేషన్ రాయడము పరీక్షలు రాయడము పాస్ అయింది అనడము రాపోవడము అదే పరిస్థితి అవుతుంది ఏటి లేదు ఈ కాయ పండు అమ్ముకొని పిల్లలకు పోషించడం అవుతుంది వాళ్ళకి మరి అలాగే పెంచగలగదు చిన్నప్పుడు నేను చదివించగా సుఖం లేదు మరి అలాగే జాబ్ నోటిఫికేషన్ అసలు జగనన్న వచ్చాక అసలు జాబ్లు తీయట్లేదు అటు కదా ఎంత అసలు జాబ్లు తీయలేదండి మరి పిల్లల భవిష్యత్తు ఎలాగ ఇలాగ వెంటాడడం వెంటాడినట్లుగా ఉంది పిల్లల పది ఎప్పుడు తెలుసుకుందో అర్థం కావట్లేదు జగనన్న వచ్చాక జాబ్లు వద్దని ఆశ మీద ఓట్లు వేసాం సుఖం లేదు చేసిన వాళ్ళకి ఉపకారం చేస్తాను చేయ పిల్లలకు అపకారం చేస్తాను మరి అలాగే ఇప్పుడు జగనన్న వచ్చాక ఇలాంటి పరిస్థితి అని ఎంతమంది చంద్రబాబు నాయుడు అయ్యంలో బాగుంది అంటావా ఇంత ముందు నుంచి అలాగే ఉంది బాబు మా పరిస్థితి మాత్రం అన్న చేస్తాను పేద రోజు బతకలేకపోతే డబ్బు ఉన్నోళ్ళకే చూస్తాను తప్ప పేదలకు ఎవరు చూడలేదు మరి రానున్న రోజుల్లో జగనన్న వస్తే బాగుంటది అంటావా చెప్పలేం బాబు ఎవరు మోసాలు చేసిన ఎవరికి నమ్మగలం ఎవరికి నమ్మలేము నమ్మలేం వేస్ట్ వీళ్ళు మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు గెలిపిస్తారు వాళ్ళు అంత చెప్పడమే అప్పుడు నేను గెలిచినట్లయితే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అన్నారు ఏ ఉద్యోగాలు లేదు చదువుకొని ఖాళీగా ఉన్నారు పిల్లలు లేట్ చేసుకుంటాము మరి ఎంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు మా ఇంట్లో ఎవరికి ఉద్యోగం లేదు రానున్న రోజుల్లో ఇలాగే అయితే మనకి చాలా ఇబ్బందులు పడతాం కదా ఇబ్బందులు అన్ని రేట్లు అన్ని కొనుక్కోలేకపోతే చేయలేకపోతానమ్మా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఓటు వేస్తావు అనుకుంటున్నాను నేను ఎవరికి అయిన బాబు ఓటు ఎవరికి వేసిన ఎవరు నాకు కొడుకు ఉపకారం చేస్తాను చేయట్లేదండి ఎందుకు ఎవరికి ఎవరికి అయినాడు ఎందుకు ఓట్లు వేయడం సగం ఆ ఛానల్కి మీకు ఇచ్చేస్తాం అది చేస్తాం అంటారు కానీ ఎవరు ఏటు ఉపకారం చేయట్లేదు అందరు అపకారాలు చేసిన వాళ్ళు కనబడుతుంది ఓకే అమ్మా నమస్తే నమస్తే మీ పేరు భారత్ ఏ ఊరమ్మా సాలూరు సాలూరా సాలూరు నుండి వచ్చి ఇక్కడ బొబ్బుల్లో వ్యాపారం సాలూరుకి బొబ్బులకి ఎన్ని కిలోమీటర్లు అమ్మా తెలీదు ఎన్ని కిలోమీటర్లు ఎంత జర్నీ ఎంత ఎంతసేపులో వస్తుంది జర్నీనా ఆటోల మీదకి వస్తే 45 రూపాయలు ఆటో మీదకి వస్తే 45 రూపాయలు అంటే సాలూరు నుండి 45 రూపాయలు ఛార్జీలు కట్టుకొని వచ్చి ఇక్కడ పువ్వులు అమ్ముతావా ఏ ఇటు నుంచి 40 అటు నుంచి 80 రూపాయలు అంటే రెండు పక్కలు అయితే 80 రూపాయలు 80 రూపాయలు ఛార్జ్ కట్టుకొని వచ్చి పువ్వులు అమ్ముతుంటావా డైలీ వస్తుంటావా డైలీ వస్తా మరి ఏంటి మీకు ఈ ఛార్జీలకి ఎంత వస్తుంది మీకైతే చేస్తాం నాన్న మరి ఏంటి లేదు కదా లేనోళ్ళు భర్త పోయింది ఎవరు ఉన్నారు చేయడానికి అంతే మరి అలా ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం మీకు ఏమైనా ఆదుకుంటుందా ఏంటి ఆదుకుంటుంది అంటే పెన్షన్ వస్తుంటారు ఇంకా మరి ఒక పెన్షన్ ఇస్తామ్మా అందరికి ఎంతో మందికి ఏదేదో అంతనే కదా మరి 9 నవరత్నాల పేరు మీద 9 సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా అందరూ మీకు అది 18,000 పడ్డది పడ్డాయా పడ్డది ఇంకా ఇచ్చారు జగన్ బాబు ఇచ్చారు ఇంకా ఇంకా అంతే మరి ఏంటి లేదు మరి ఎలాగమ్మా ఇంకా గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మీకు ఎలా ఉండేదమ్మా
చంద్రబాబు జగన్ ఇంత ముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కూడా బాగా ఉండేదట కదా బాగా చూసుకుంటారట ఆడవాళ్ళకి జగన్ అన్న వచ్చాక ఆడవాళ్ళకి మంచి జరుగుతుంది ఆడవాళ్ళకి మరి అదే పెన్షన్ అందుతుంది పెన్షన్ అందుతున్నది 18,000 పడ్డది అది ఇస్తున్నారు డబ్బులు ఇస్తే సరిపోద్దమ్మా మీ వ్యాపారంకి ఏదో చిన్నదో పెద్ద ఏదో మంచి దుకాణం పెట్టారు దుకాణం మీద పెడితే బెటర్ కదా మరి ఏ దుకాణం పెట్టరు ఇది ఇక్కడే దుకాణం మీ పిల్లలు ఎవరు ఉన్నారమ్మా ఉన్నారు ఏం చేస్తుంటారమ్మా ఒకళ్ళు పని చేస్తుంటారు చదువుకోలేదు ఎవరు చదువుకోలేదు పాప పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిందా మరి ఎవరు చదివించలేదా మరి లేదు మరి ఎలాగమ్మా ఇప్పుడు వాళ్ళకి నేనే పోషిస్తున్నాను వాళ్ళకి నువ్వేనా నేను మీ బాబు తాగుతాడా మరి ఎలాగ జగన్ అన్న ముందు ఆపేస్తాను అన్నాడు కదా మీరు బాబు తాగుతుంటే మరి అప్పుడప్పుడు ఎప్పుడో ఉంటే తాగుతారు లేకపోతే జగన్ అన్న ముందు ఆపేస్తాను అన్నాడు కదా ఆపాడు ఏమైనా ఏమో బాబు తెలియదు ఎలాగమ్మా ఇప్పుడు రానున్న రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుంది ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎవరు కోటేస్తావమ్మా నువ్వు ఓటా ఎవరు నిలబడితే వాళ్ళకి వేసేస్తాం ఏడ్చేస్తాం అంటే మీ మీ ఏరియాలో ఎమ్మెల్యే ఎవరు నిలబడితే వాళ్ళకి వేసేస్తాం అంతే అంతేగాని పలానా వాళ్ళు వేస్తే మనకు మంచి చేస్తాడో చెడ్డ చేస్తాడో అని తెలియదా మా వీధి మొత్తము ఒకటే కంపెనీ అయితే వేసేస్తాం మీ వీధి మొత్తం ఎవరికి అనుకుంటే వాళ్ళకి అంతే ఇది మా వీళ్ళకి వాళ్ళకి అన్నది లేదు మాకు మరి మీకు మంచి చేసేవాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తాం మీకు ఎవరు మంచి చేస్తారు వాళ్ళకి వేయాలని ఆలోచన మాకు లేదు నాయన అలాంటి యాప ఇది లేదు మాకు మా రెల్లోళ్ళకే లేదు అలాగా